ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीयोगराशुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मनं ई रोजुन ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां चाला मंदि मित्रुलु मेल्स लोनु कामेंट्स लोनु ओक रेग्युलर क्वेश्चन अडुगुतुन्नारु मेमु अदृष्टवंतुलं कालेकपोतुन्नामंडि मेमु चेसे पनुल्लो आटंकालु एर्पडुतुन्नायि ఎలా అంటే అసలు ఏ పని అవడం లేదు అసలు మేము చేస్తున్న పని ఏది అవడం లేదు అలాగే మేము డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు పెట్టుకుందామన్నా అలాగే వేరే పూజలు చేయించుకుందామన్నా అలాంటి ఆర్థిక స్తోమత కూడా మా దగ్గర ఉండటం లేదు ఎలాంటి పరిస్థితి అంటే ఒకప్పుడు మా తల్లిదండ్రులు బాగా ఉన్నతంగా బతికారు బాగా ఆస్తులు ఉన్నాయి మా టైం వచ్చేసరికి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి భార్యతో సంబంధం సరిగా లేదు పిల్లలతో సంబంధం సరిగా లేదు నాకు విపరీతమైన వ్యసనాలు దుష్ట వ్యసనాలు అంటే అన్ని రకాల అలవాట్లు వచ్చేసాయి జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే జాతకంలో శని భగవానుడు బాగోలేదు అంటున్నారు పూజలు చెప్తున్నారు మేము చేసుకోలేకపోతున్నాం మేము చేసుకోగలిగేది డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో దొరికే వస్తువుతో ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది మిత్రులు అడిగారు మీరు చూస్తున్నారు ఉప్పు దొడ్డుప్పు కళ్ళుప్పు రాతి ఉప్పు సముద్రపు ఉప్పు మీరు ఏ భాషతో పిలిస్తే మనకి మనకి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది ఈ రోజున ఉప్పుతో మనం ఏదైతే ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఒక చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఆడవారు కొంతమంది కామెంట్స్లో మెయిల్స్లో అడిగారు మాకు వివాహం అయిందండి మేము విడిపోయాము దూరంగా ఉంటున్నాం ఎందుకు దూరంగా ఉంటున్నాము మాకు తెలియదు ఆస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఇద్దరి మధ్య గొడవలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే పిల్లల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం చెప్పండి మిత్రులారా ఈ చిన్న ఉపాయాన్ని మీరు కరెక్ట్గా ఆచరించగలిగితే మీ జీవితంలో ఖచ్చితమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇది డబ్బు ఖర్చు ఏది మాత్రం కాదు చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు నేను తెలియజేస్తాను మీకు కావాల్సిందల్లా ఉప్పు అలాగే ఒక మేకు ఒక వైట్ పేపర్ అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉండాలి గుడిలో కాకుండా బయట ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే చాలు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని శనివారం నాడు ఉదయం పూట చేసుకోవాలి మీరు ఏం చేయాలంటే ఇలాంటి వైట్ పేపర్ తీసుకోండి కొత్త పేపర్ దాంట్లో కొంచెం చిట్టికడి ఉప్పు ఎక్కువ కూడా కాదు చిట్టికడి ఉప్పు చూస్తున్నారు కదా చిట్టికడి ఉప్పు వేసి చక్కగా దీన్ని కట్టండి ఎందుకంటే ఈ చేయడానికి మనకి కావాల్సిందల్లా టైం ఒక మేకు కొత్త మేకలు అయితే చాలా ఉత్తమం పాతే మాత్రం వాడమాకండి ఏదైనా తీసి వాడమాకండి కొత్త మేక తీసుకోండి తూర్పు వైపు ముఖం పెట్టి మీరు మనసులో నేను ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఇంటి దగ్గరే అనుకొని ఇలా పేపర్లో కట్టి ఈ మేకుని దీంట్లో గుచ్చండి ఇలా గుచ్చండి గుచ్చి మీరు మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకొని ఈ మేకుని ఇలాగే చెట్టు కొట్టకూడదు మట్టిలో కింద ఇలా గుచ్చండి గుచ్చి నమస్కారం చేసుకొని మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడుకొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు చేస్తూ ఉంటే నెలకొక్కసారి శనివారం పూట ఇలా చేస్తూ ఉంటే మీరు శనిగ్రహ బాధల నుంచి బయటపడతారు జాతకంలో కనుక శని మనకి సహకరించకపోతే బాగోకపోతే మన జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం అలాగే ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్ని రకాల సమస్యలు రావాలి అన్ని సమస్యలు వస్తుంటాయి మీరు మీ మనోవాంఛలు ఏదైతే మనసులో అనుకుంటారో ఏది కూడా పూర్తి కాదు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారు శనిగ్రహ ప్రభావం తగ్గి మీరు మెల్లమెల్లగా బయటపడతారు మీరు నెలకొక్కసారి మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి
రోజు కంటిన్యూ చేయాల్సి ప్రతి శనివారం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంట్లో ఎవరైనా మరణించారండి చేసుకోవచ్చా 15 రోజుల తర్వాత పెద్దగారి మైపెద్ద చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏదైనా పొంగు లాంటిది వచ్చిందండి చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెలసరి టైంలో మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇంట్లో ఎవరు ఉన్నా సరే ఆడవారే మగవారైనా సరే నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయం చేయవద్దు. ఒక శనివారం నాడు నెలకొక్కసారి చేయండి చాలు. తర్వాత మీరు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ అలాగే వ్యాపారంలో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ మీ మీద ప్రభావం అంటే శనిగ్రహ ప్రభావం తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇది ఎవరైనా ఆచరించవచ్చు. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇంకొక అనుమానం రావచ్చు, మనం అంతకుముందు నెల క్రితం భూమిలో పాతి పెట్టాం కదండి, తర్వాత నెల తర్వాత వెళ్ళినప్పుడు చూడొచ్చా, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మాత్రం దేవాలయాల్లో మాత్రం చేయవద్దు. దేవాలయాల్లో ఉన్న రావి చెట్టు దగ్గర మాత్రం చేయవద్దు. బయట ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఊరి చివరిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే రావి మొక్కలు ఉన్న దగ్గర చేసుకోండి. చిన్న మొక్క అయినా పర్వాలేదు, పెద్ద చెట్టు అయినా పర్వాలేదు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.